అసెంబ్లీ రౌడీ అని వినగానే తన క్యారెక్టరే గుర్తుకొస్తుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కళ్ళద్దాలు పెట్టుకుని గొడుగు పట్టుకొని తిరుగుతున్నటువంటి క్యారెక్టర్. ఐడియా వచ్చింది కదా, పాకీజా. ఎస్, మనతో పాటుగా ఉన్నారు పాకీజా అలియాస్ వాసుకి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నానమ్మా. బాగున్నారా? బాగున్నానంటే బాగున్నానని చెప్పేస్తాను కదా. నవ్వుతూ అయితే ఉన్నారు, అది ఎప్పుడు నాతో పుట్టింది కదా. అలాగే నవ్వు, ఎంత కష్టంలో ఉంటే కూడా నవ్వుతూనే ఉంటాను. అది నాగేంద్ర బాబన్న అలాగే చెప్తారు, చూడు ఎప్పుడు చూడు పాకిజా నవ్వులనే ఉంటుంది, ఎంత కష్టంలో కూడా అదే అమ్మాయికి గాడ్ గాడీస్ గిఫ్ట్ అంటారు. తింటానికి వీలు లేకుండా రోడ్డు మీద తిరిగినప్పుడు నవ్వుతూనే ఉంటానమ్మా నేను. అది ఏమో దేవుడు ఇచ్చిన వరప్రసాదం నాకు. ఇప్పుడు మీరు సినిమాలో ఒక క్యారెక్టర్ రూపంలో మీరు కనిపించడం, మేము కడుపు బా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, నాకు కడుపుకి తినడానికి లేదు అన్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ అనేది? సినిమాల్లోనేమో కడుపు బా నవ్వించేవాళ్ళు, ఇప్పుడేమో నేను ఎదురు చూడాల్సి వస్తుంది అనే కండిషన్ ఉంటే. అదే ఆల్రెడీ మీరంతా చూసి ఉంటారు, వేరే వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాకు ఇలాగ సడన్లీగా ఎలాగ వచ్చిందంటే, అమ్మ ఆల్రెడీ వచ్చి మాకు పూర్వీక అంటే మా బెత్త వాళ్ళంతా అంత ఆస్తి ఏం పెట్టుకోలేదు, వాళ్ళకే లేదు, మా పేరెంట్స్కే అట్లా లేదు. తర్వాత ఇంకో నేను కూడా సినిమాలో పొలిటికల్లో మేడం సీఎం అమ్మగారు చనిపోయారు కదా, జయలలిత గారు, అక్కడ కూడా 22 ఇయర్స్ ఏడిఎంకేలో స్పీకర్ నేను. ఎంజీఆర్ గారు నాకు పేరు పెట్టారు వాసుకి అని, కానీ మన ఏపీ తెలంగాణలో నాకు పాకీజా అంటారు అందరూ. పేరంటే ఇష్టం, పాకీజానే వాసుకి? పాకీజానే, ఎందుకంటే ఏపీ తెలంగాణలో నాకు ఎక్కువ ఫ్యాన్స్, అందరూ అమ్మ అమ్మ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే సడన్లీగా మొత్తం డబ్బులు పోయింది, పోయిందంటే ఏదో ఒక విధంగా పోయింది. నేను కూడా ఇది పెట్టుకోలేదు, ఏజ్ అయిన తర్వాత మనకి ఏదన్నా బ్యాంక్లో డెబట్ ఏదో ఒకటి సేవింగ్లో పెట్టుకోవాలి, అది నేను ఇక్కడ పెట్టుకోవాలి. సడన్గా ఇలాగ కష్టం వచ్చేస్తుందో ఏమో, ఏదో ఎవరన్నా చూసుకుంటారు, చుట్టాలు వాళ్ళు ఏదైనా చూసుకుంటారని నేను ఇది ఆస్తి మీద ఆశపడలేదు. అయితే అమ్మ, ఇప్పుడు మీరు ఒక జయలలిత గారి గురించి చెప్పారు, జయలలిత గారు విపరీతమైనటువంటి ఆస్తులు కూడా పెట్టారు, ల్యాండ్స్ మీద కావచ్చు లేకుంటే బంగారం మీద కావచ్చు, మిగతా అవన్నీ. అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి, రెమ్యునరేషన్ వస్తుంది అనుకుంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పెట్టు. అంత మందిని చూసిన తర్వాత మీరెందుకు అలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి పనికి వస్తుంది అనిపించలేదు మీకు? అదే కవిత, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఛానల్, నేను హైదరాబాద్లో వచ్చి 3 నెలలు అక్కడ ఉన్నాను, అప్పుడు కూడా చాలా యూట్యూబ్ ఛానల్కి అంతా ఇంటర్వ్యూ ఇచ్చాను, అప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అడిగారు, మీరు కవిత ఎలాగ నువ్వు అడుగుతున్నావో తల్లి అలాగనే అందరూ అడిగారు. ఇప్పుడు సడన్లీగా వచ్చి ఏజ్ అయిన తర్వాత ఎవరు నేను చూసుకుంటే, ఇది నాకు వచ్చి ఆల్రెడీ నేను చెప్పేశాను మొగుడు చనిపోయాడు, పెళ్ళి చేసుకున్నాను, ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, కడు తాగేసి వాడు బాగా తిట్టడం కొట్టడం, ఇదిగమ్మ ఇక్కడంతా మార్కు, ఇదిగో ఇదంతా వాడు తీసిన పని, ఇక్కడ ఉంది అదే అది ఇది ఇది కొట్టడం, కడుపుతో ఉన్నప్పుడు కింద పడిపోయి నాకు ఆ వర్షం కూడా అయిపోయింది, చాలా కష్టపడాను. పెళ్ళి చేసుకుని కూడా నేను సంతోషంగా ఉండలేదు, అది నాకు మొత్తం పోయింది. తర్వాత వాడు ఏదో అప్పులు, ఎక్కువ అప్పులు, బిఈ సివిల్ ఇంజనీరు, వాడు ఏదో అప్పులు చేసుకుని వాడు బ్రాందీలో విషం కలిపి తాగేసి వాడు ఊరేసుకుని వాడు చనిపోయాడు, అది కూడా లేదు. ఆ తర్వాత చాలా కష్టపడి ఇంకొకటి ఏంటంటే, అమ్మ అమ్మగారు మేడం సీఎం జయలలిత మేడం గారు చనిపోయారు కదా, వాళ్ళు పార్టీలో నేను 22 ఇయర్స్ వచ్చి పొలిటికల్లో స్పీకర్గా ఉన్నాను. అప్పుడు అమ్మగారు ఏంటంటే బంగారము ఇది ఏదో ఒక ఏంటి ల్యాండో అలాగ అడగలేదు, అడిగితే కూడా అది బాగుండదు కదా, కష్టంలో భోజనం, కడుపుకు భోజనం లేదు, ఇంట్లో రోజు గడగలేదు, ఈ పూట కావాలి అంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. అమ్మగారు నాకు మొగుడు లేదు, పిల్లలు లేదు, నేను అనాథగా తిరుగుతున్నాను, చుట్టాలు ఉంటే కూడా నన్ను పట్టించుకోలేదు, నేను బాగున్నప్పుడు అందరూ అక్క 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 అందరూ ఉన్నారు. అప్పుడు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను, ఇప్పుడు మన ఐ డ్రీమ్స్కి వచ్చి నేను ఇప్పుడే కదా ఫస్ట్, అది కూడా ఈరోజు
సడన్లీగా వచ్చాను. ఇప్పుడు మీరేదో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్టు అట్లా అనుకుంటారు మన వాళ్ళు. లేదు, సకీల వచ్చి నాకు చిన్నప్పటి నుంచి, నేను అప్పుడు తమ్ముళ్ళు కౌంటమణి సెందులు అప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు సకీల అప్పుడు వచ్చింది ఫీల్డ్కి వచ్చింది. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సకీల పరిచయం. నేను మా పొలటూరు నుంచి కారెక్కుడిల నుంచి వచ్చి ఇక్కడ 10 డేస్ అయింది మద్రాసుకు. ఒక పని మీద వచ్చి ఇంకా తిరుగుతున్నాను, ఏ పని జరగలే. ఒక గుర్తు వచ్చింది, కబక్కని సకీల ఇంటికి పోతాము. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇయర్స్కు ముందు సకీల నన్ను తమిళ్లో ఇంటర్వ్యూ చేసింది, ఇక్కడ వచ్చి ఇలాగ అయిపోయిందమ్మా ఇలాగ జరిగిపోయింది అన్నప్పుడు అది వచ్చి ఆ మీడియా చాలా వచ్చి ఆ ఇంటర్వ్యూ చాలా తమిళనాటులో వైరల్ అయిపోయింది. అందరూ అడిగారు సకీల మేడంతో మీరు మాట్లాడారు బాగా వచ్చింది బాగా మాట్లాడారని. అది తర్వాత నేను సకీల నేను కలవల. ఈరోజు ఇంటికి వెళ్ళా మార్నింగ్, సడన్లీగా వెళ్ళాను మద్రాసు వచ్చేసాము కారేకుడిల నుంచి. మనం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసి సకీలని చూడలేకపోతే బాగుంటుందని సడన్లీగా వెళ్ళినప్పుడు అది మన ప్రోగ్రాంకు ఇక్కడ తయారవుతుంది. అవును, స్నానం చేసి బయలుదేరుతుంది. అక్క కూర్చోండి రాండి, నన్ను చూసి చాలా సంతోషం. అక్క అక్క ఎలాగ వచ్చారక్క, ఏంటక్క ఎక్కడ పోయారు, ఏంటి కారేకుడికి పోతే ఏంటి, నాకు ఒక కాల్ చేయట్లేదని బాగుపడింది నన్ను చూసి. కూర్చోబెట్టి కాఫీ అన్ని టిఫిన్లో పెట్టి తర్వాత ఇలాగ నేను పరిచయం అయిపోయిందమ్మా ఇలాగ అన్నప్పుడు గబగబని తీసుకుని వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మీరు అనుకున్నారా నేను వస్తానని మీకు తెలుసా? లేదు, అలాగే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు అదే కదా, మనం అనుకున్నవి ఏవి జరగవు. ఇప్పుడు రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు వస్తేనే రియల్ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటారు. సినిమా నటులు అనేది అంతా మనం అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేది ఉంటుంది. వీటన్నిటికీ నాకు వాసుకి గారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తారు. అలా కనిపిస్తానా? ఎందుకంటే రియల్ లైఫ్ సినిమాల్లో మనకు అవకాశాలు ఉంటేనే రియల్ లైఫ్ మన నిజ జీవితంలో మనం బాగుంటాం, లేకపోతే అంతే కదా. కరెక్ట్. ప్రధాన కారణం ఏంటి, మీ కండిషన్లో ఇలా ఉండడానికి అవకాశాలు రాలేదనా, నమ్మిన వాళ్ళు మోసం చేశారనా, డబ్బులు పోగొట్టుకున్నారా? అవును అవును, అలాగే అలాగే జరిగింది. అదే అప్పట్ల నుంచే మా చిన్నప్పట్ల నుంచి ఇంతవరకు ఇక్కడ కూర్చున్న ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, అప్పుడు వరకు ఇప్పుడు వరకు డబ్బుల గురించి రేపు ఏం చేసేది, మన పరిచయం ఏజ్ అయిపోయింది ఇలాగ అయిపోయింది, ఎవరు మనకు హెల్ప్ చేయట్లేదే, దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇలాగ అయిపోయాను. ఇప్పుడు ఒక మీడియాలో కూడా అడిగారు ఏంటి ఇలాగ అయిపోయారు పాకిజా గారు, మీరు అలాగ ఉన్నారనే 91 అసెంబ్లీ రౌడీ 91లో ఉన్నలాగా ఇలాగ ఇప్పుడు ఉండొచ్చా, ఇప్పుడు నాకు ఏజ్ ఏంటి, అప్పుడు నాకు ఏజ్ ఏంటి, నా గురుగారు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో, మోహన్ బాబు గారు ఆ పుణ్యం కట్టుకున్నారు, లేకపోతే ఏపీ తెలంగాణలో అయిపోయిందా 33 అవునా? 91 కదా, ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. ఆహా, 91 అసెంబ్లీ రౌడీ, ఇప్పుడు ఇది ఏంటి 2024, అప్పుడు ఎంత అయింది? 30 ఇయర్స్ అవుతుంది కదా, 33. అవును, అదే 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇలా అలాగా తమిళ్లో ఆ సినిమా వచ్చింది. ఏ సినిమా అది? అసెంబ్లీ రౌడీ తెలుగులో చేశారు కదా, అది తమిళ్లో వచ్చి సత్యరాజ్ హీరో సత్యరాజ్ గారు, దాంట్లో కామెడీ క్యారెక్టర్ వేసాను కౌంటమణి పక్కం. సేమ్ క్యారెక్టర్ అక్కడ నా గురుగారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి తమిళ అమ్మాయిని పిలువండి అని చెప్పి బ్రహ్మానందం గారు పక్కన పెట్టారు. మన ఏపీ తెలంగాణలో అందరికీ తెలుసు బ్రహ్మానందం గారితో నేను ఎక్కువ సినిమా చేశాను. 18 సినిమా లైన్గా దగ్గపగపగపగా అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, పెద్ద రాయుడు, అలాగనే వచ్చింది చాలా 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 సినిమాలు మొత్తం తెలుగులో. 50కి పైగా పైన పై 50 55 సినిమాలు తమిళ అండ్ తెలుగు కలిపితే 150 150 మూవీస్. తర్వాత సీరియల్స్ అది ఇది అన్నీ చేశాను. ఇదే ఇప్పుడు ఇలాగ ఎలాగ నేను ఏపీకి తెలంగాణకు పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు. అవును. ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈరోజు నేను సకీల ఇంటికి వెళ్ళి ఎలాగ సకీలని కలిశాను, అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప, జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు. ఇంకో జయలలిత అక్కడ ఉంది కదా మన, అదే మన బోరింగ్ పాప అంటారు. అన్న బాలయ్య అనేతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప, లారీ డ్రైవర్లో. అప్పటి నుంచి నాకు ఎలాగ అసెంబ్లీ రౌడి పాకిజాన్ వచ్చిందో అలాగా అమ్మాయికి కూడా అలాగ వచ్చింది. అదే ఒక యూట్యూబ్ ఛానల్కి నంబర్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు, ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి
అది తర్వాత ఆ మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్ర బాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు. ఏంటి పాకిజా, ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను, ఏమి అయిపోయింది, ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య లక్ష రూపాయలు నాకు అకౌంట్లో పెట్టారు. ఎవరు? మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. లక్ష రూపాయలు అన్నయ్య, నాగేంద్ర బాబు అన్నయ్య, లక్ష రూపాయలు మెగాస్టార్ చిరంజీవి అన్న. తర్వాత చిన్న చిన్న మన ఏపీ తెలంగాణ మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ 500,000 అలాగా అలా అన్నీ కలిపి నాకు ఒక 350,000 వచ్చింది. అది ఏంటి, 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ఇంటర్వ్యూ తీసి నాకు నా ఫ్రెండ్ ఆ ఛానల్కి నంబర్ ఇచ్చి ఈ 2 సంవత్సరాలు నేను ఎలాగ, ఇప్పుడు మీరు అడిగారు కదా అమ్మ జయలలిత మేడం డాలర్ గొలుసులు ఎక్కడని, బంగారు డాలర్తో ఉండేవాళ్ళు వేసుకొని ఎప్పుడు ఎక్కడ అదే అన్ని అమ్మేసి అమ్మేసి తినేసాను. ఏమీ లేదు కదా, నయా పైసా ఇన్కమ్ లేదు. ఎవరు నాకు వచ్చి నయా పైసా ఒక సింగిల్ టీ తెచ్చి ఇచ్చేది కూడా ఎవరు లేదు. అన్నీ పోయింది. అమ్మగారు అమ్మగారు గొలుసు మాత్రం పోలేదు, వాషింగ్ మిషను, కారు, ఇంట్లో ఇంట్లో వండి తినుకుంటా ఇది ఉంది కదా అది అది కూడా పోయింది. అది తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ 2 సంవత్సరంగా నేను ఎలాగ తినేది, సడన్లీగా కారేకుడి వెళ్ళిపోయాను. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ కొంచెం అద్దె తక్కువ కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో 10,000 కట్టాలి. ఎలాగ, ఒక సీరియల్ వచ్చింది కళ్యాణం కమనీయం, అది వచ్చి మన జీ తెలుగులో పోయింది. ఆ సీరియల్ వచ్చి 5,000 పర్ డే. అది ఎలాగంటే ఆ సీరియల్స్ అంటే తమిళనాడు ఏంటి, ఏపీ, తెలంగాణ ఏంటి, ఆల్ ఓవర్కే. ఇవాళ మార్నింగ్ 6:00 తీసుకుని పోతారు, రేపు మార్నింగ్ 9, 7 అట్లా దింపుతారు. అలా హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ కూడా నేను చేశాను. చేశాను 10 డేస్. ఆ డబ్బులు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఎలాగ అద్దె కట్టుకుంటేది, నా ఫ్రెండ్కి ఫోన్ చేశా జయలలిత బోరింగ్ పాపకి, ఏంటి జయ ఇలాగ అయిపోయింది, ఇక్కడ వచ్చి నేను అద్దె కట్టుకున్నాను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ తర్వాత మన వేరే ఒక్క హీరో కూడా నయా పైసా ఇవ్వట్లే. తర్వాత నా గురుగారు కొడుకు కాడు, గురుగారు కొడుకు అంటే నా గురుగారు ఎవరు, మోహన్ బాబు గారు. అబ్బాయి ఏంటి, అబ్బాయి ఎవరు, మంచు విష్ణు. అది 100,000 రూపాయలు నా గురుగారు కొడుకే మంచు విష్ణు కట్టి ఈ కాడు ఆంటీ ఇదిగోండి ఇది తీసుకోండి దీని ఇది. ఇందులో లైఫ్ మెంబర్ అని అయితే ఉంది కానీ మీకు ఆఫర్స్ రాలేదా? లైఫ్ మెంబర్ అంటే ఈ కార్డు వచ్చి 5 ఇయర్స్ తర్వాతనే పెన్షన్ వస్తుందంట. ఓకే, నాకు ఇప్పుడే కదా ఇంకా సంవత్సరమే అయిందిగా, ఇంకా 4 ఇయర్స్ నేను వెయిట్ చేయాలి. నేను ఎక్కడికి పోయేది, 4 ఇయర్స్ నేను బతుకుతాను సస్తాను, ఏదో ఒకటి చేసి నెలకి నెల నాకు ఏదైనా ఒక పెన్షను. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో నాకు అందరూ హెల్ప్ చేశారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, బాలయ్య అన్న ఉన్నారు, నాగార్జున అన్న ఉన్నారు, ఎంతోమంది హీరోస్ ఉన్నారు. ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అండ్ తర్వాత నా గురుగారు మోహన్ బాబు గారు కొడుకు వాళ్ళే హెల్ప్ చేశారు. వేరే సినిమా సైడు ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అందరికీ నేను దండం పెట్టుకుంటాను. అది ఎవరైతే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అయితే పర్వాలేదు, అందరికీ ఆంధ్ర ప్రజలకు కూడా అందరికీ నేను నమస్కారం పెట్టుకుంటాను. ఎందుకంటే అది 3.5 లాక్స్ నాకు వచ్చి 3 క్రోర్స్ లాగ్ల. ఎందుకంటే రోడ్డు మీద తిరిగినప్పుడు సింగిల్ టీ లేదు, అప్పుడు వచ్చింది కదా ఆ డబ్బులు కూడా, ఇక్కడ రాలేదు కదా. అదే అడుగుదాం అనుకున్నాను. తమిళ తెలుగులో కంటే తమిళ్లో ఇంకా ఎక్కువ సినిమా చేశారు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాసుకిని ఓన్ చేసుకోలేకపోయారు, వాసుకి సమస్యల్లో ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ పాకిజాని టాలీవుడ్ ఓన్ చేసుకున్నట్టుగా వాసుకిని ఎందుకు ఓన్ చేసుకున్నారు? అదే కరెక్ట్, మీరు అడిగినట్టు నేను అన్ని ఛానల్కు చెప్పా, ఎందుకు మేడం ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు కదా, మీరు పుట్టి పెరిగేది ఇక్కడే కదా, ఇక్కడ మీకు ఎందుకు ఒక నయా పైసా కూడా రాలేదు అన్నప్పుడు నాకు ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదంటే మొత్తం యాక్టర్స్కు వీడియో పెట్టాము, అన్నీ చేసాము, కానీ నాకు హెల్ప్ రాలే. అది తర్వాతనే నా ఫ్రెండ్ సడన్లీగా లైన్లో వచ్చింది, బోరింగ్ పాప ఇమ్మీడియట్గా లైన్లో వచ్చింది, ఇదిగో ఈ నంబరు, ఈ నంబర్కి కాల్ చేయి, యూట్యూబ్ వాళ్ళు నీకు కాల్ చేస్తారు, మీకు ఇంటర్వ్యూ పెడతారు, తర్వాత కారేకుడి నుంచి మద్రాసు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసేయని అలాగ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోయా. ఇక్కడ నడిగర్ సంఘం కూడా రెస్పాండ్ లేదు కదా, అందుకే కదా ఈ కార్డు పెట్టుకుంటాను. ఈ కార్డు మనకు ఎప్పుడైతే ప్రయోజనమే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కూడా ఇది ఇలాగ ఏదావది మళ్ళీ ఏదైనా ఎవరు ఇప్పుడు ఇలాగ మళ్ళీ నడరోడ్డు మీదే వచ్చేసా. ఎందుకు వచ్చేసానంటే 3.5 లాక్స్ పెట్టుకుని ఎన్ని రోజులు నేను తినేది, కారకుడిలో కూడా అద్దె కట్టాలి, తినాలి,
ఒక పాల్ ప్యాకెట్ 30 రూపాయలు. నేను నేను ఒక్కదానే, కానీ రోజు నేను తినటానికి నాకు 300-200 కావాలి కదా కవిత, నువ్వే చెప్పమ్మా. అప్పుడు నాకు సడన్లీగా నన్ను మద్రాసు వచ్చినప్పుడు సఖీల గుర్తు వచ్చింది. సఖీల ఏమో ఇమ్మీడియట్గా, అది ప్రోగ్రామే వేరు, రేపు నేను వచ్చి మనం ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చోపెట్టమ్మా, ఫస్ట్ ఆల్రెడీ నువ్వు పెట్టావు కదా, అది చాలా నాకు ఆ వీడియో వైరల్ అయింది, ఇలాగ వచ్చానక్కను, అది చాలా ఇది చేసింది, రేపు చూస్తానక్క, పని అది పెట్టుకోవచ్చని బాగా పడింది. మళ్ళీ ఇలాగ అయిపోయారక్క, ఏంటక్క నాకు అర్థం కావట్లేదే, మీరు మళ్ళీ వచ్చి ఇలాగ ఆంధ్రాకు పోయి మళ్ళీ నన్ను కలవలేదే, ఇలాగనే అయిపోయిందమ్మా నాకు, నిదానమే లేదు ఫస్ట్, ఇలాగనే తిరుగుతున్నాను, ఎక్కడికో పోతున్నాను, ఎక్కడికో తింటున్నాను, చూడు ఇప్పుడు 10 డేస్ అయింది, ఈరోజే నీ గుర్తు వచ్చి వచ్చాను అన్నాను.